రెండుగా చీలిన టీబీజేపీ పార్టీ భావజాలం కలిగిన గ్రూప్ ఒకవైపు, భావజాలేతర గ్రూప్ మరోవైపు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఈటల వర్సెస్ సంజయ్గా వార్. బండిపై కొన్నాళ్లుగా గుర్రుగా ఉన్న ఈటల వర్గీయులు సంజయ్ అధ్యక్షతన పవర్లోకి రావడం కష్టమనే అభిప్రాయం. బండికి అధిష్టానం ఆశిస్తులు పుష్కలం. గ్రూప్ రాజకీయాలకు కేరాప్గా మారిన టీబీజేపీ అంటే ఒక కథనం కనిపిస్తూ ఉంది. నిజంగా మరి ఏం జరుగుతుందో చూడాలి. అంటే అసలు యాక్చువల్గా మరి ఎంతవరకు కరెక్ట్ ఉందో తెలియదు. అంటే ఎట్లుండొచ్చిన వాస్తవమే. న్యాచురల్గా ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్, తర్వాత కిషన్ రెడ్డి, కొంతమంది అంటే మురళీధర్ రావు, లక్ష్మణ్, వీళ్ళంతా హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళు. ఓకే, సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఈటల రాజేందర్ గారు, డికే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్, తర్వాత రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళంతా కొంత సెక్యులర్ గా ఉండేవాళ్ళు. వీళ్ళంతా సో బీజేపీ పోయినాక వీళ్ళు అదే అభిప్రాయంలో ఉన్నారు. సో వాళ్ళకి ఏం కావాలంటే బీజేపీ వాళ్ళకు తంతం గుత్తం పొడతాం, కూలుస్తాం, డోములు కూలుస్తాం, మసీలు కూలగొడతాం, ఆవులు కోసి అల్లెత్తాం అనేది వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజాన్ని హిందూ ముస్లిం సమాజంగా రెండుగా విడగొట్టి కొంత వాళ్ళు చేసుకోవాలి. కానీ ఈటల రాజేందర్ పోయినాక ఏం జరిగిందంటే ఆయనకు కొద్దిగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిండు, తెలంగాణ కోసం పనిచేసింది కాబట్టి తెలంగాణలో ఆయనకు బాగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. సో ఈయనొక లీడర్గా అంటే బండి సంజయ్ మీద పోలిస్తే చాలా పెద్ద లీడర్ కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, పెద్ద బలమైన సామాజిక వర్గం, ధనం ఉన్నవాడు, పబ్లిక్లో ప్రాబల్యం ఉన్న వ్యక్తి. తర్వాత రెండోది ఏంటంటే తెలంగాణలో ఎవరైనా ఈటల రాజేందర్ దగ్గర పోయి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. తెలంగాణలో దళిత సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు ఎవరైనా పోతారు కాబట్టి ఇక్కడ రెండుగా ఆయనకు ప్రెసిడెంట్ వస్తుందేమన్నటువంటి ఒకటి ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ గ్రూప్గా, బండి సంజయ్ గ్రూప్గా రెండుగా చూడాలి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే ఒకటి క్వశ్చన్ మార్క్ తోటే ఉంది వార్త. అంటే ఆశ్చర్యార్థకంతో బండి సంజయ్ కూడా నిజంగా కూడా అంటే మాస్ పబ్లిక్ని ఆకట్టుకోగలుగుతున్నాడు. ఆ విషయంలో మాత్రం బండి సంజయ్ సక్సెస్ అయ్యిండు. అంటే వాళ్ళ పార్టీ లైన్లో ఆయన కరెక్ట్ 100%. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత నడుస్తూ ఉంది పార్టీ, తర్వాత రకరకాలుగా అధ్యక్షులు మారుకుంటూ వచ్చిన జరిగింది. జరిగినా కానీ ఈ లెవెల్లో పబ్లిక్లోకి వెళ్ళే పార్టీకి బండి సంజయ్ వచ్చిన తర్వాత పార్టీ ఏం కోరుకుంటుందో ఆయన కరెక్ట్ మ్యాచ్ అయ్యండి. దానికి పబ్లిక్లోకి వెళ్ళడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యండు 100%.